చంద్రబాబు అఖిల ప్రియాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ అంటూ ప్రకటనలు చేస్తున్నాడే తప్ప ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే నంద్యాల జనసేన పార్టీ పోటీ చేయాల్సి ఉంది, ఎందుకంటే అది ఒక రాజకీయ పార్టీ కాబట్టి. పవన్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసి వెళ్ళిపోవడం తప్ప జనసేన ఎప్పుడు వర్కింగ్ కండిషన్ లో ఉండదు. నంద్యాలలో పోటీ చేస్తే పవన్ సత్తా ఏంటో నిజంగానే తెలిసేది. అయితే పవన్ కు ఇక్కడ తనకు అంత సీన్ లేదని ముందుగానే అర్థమైపోవడంతో పోటీ చేయకుండా చేతులు ఎత్తేశాడు. ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చేది 2 రోజుల్లో చెప్తానన్న పవన్ ఇప్పటివరకు పత్తాసు లేకుండా వెళ్ళిపోయాడు. అయితే పవన్ భూమాతో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్న అనుబంధం నేపథ్యంలో టీడీపీకే మద్దతు ఇస్తాడని అందరు అనుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ నంద్యాల గ్రౌండ్ రిపోర్ట్ భయపెడుతుందట. అక్కడ తెలుగుదేశం పార్టీకి పరిణామాలు అంత సానుకూలంగా కనిపించడం లేదు, గెలుస్తుందో లేదో అనే డౌట్ ఉందన్న నివేదికలు పవన్ ను చేరడంతో పవన్ టీడీపీకి మద్దతు ఇచ్చే అంశంపై మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి అఖిల్ పవన్ మద్దతు తమకే అని ప్రచారం చేసుకుంటుంది. పవన్ ఇక్కడ టీడీపీకి ప్రచారం చేసినా మద్దతు ఇచ్చే ఫలితం తేడా కొడితే అది మొదటికే మోసం వస్తుందని, తన పొరుగు పోతుందన్న సందేహంతో ఉన్న పవన్ మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది. నంద్యాల విషయంలో జోక్యం చేసుకోకుండా పొరుగును కాపాడుకోవడానికి పవన్ పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న టాక్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.